శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ మామూలుగా మాసఫలాల కార్యక్రమములో ఈసారి జులై మాసం అంతా కూడా పన్నెండు రాసుల వాళ్లకు అంటే ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అయితే ప్రతి మాసము ఏ ఏ రాశి వాళ్లకు ఎలా ఉంటుంది ఎలా జరగబోతుంది ఏమిటి అనేది చెప్తూ ఉన్నాం కొంతమందికి చెప్పినట్టుగా జరిగాయని కొంతమంది చెప్తున్నారు కానీ ఇంకా అలా జరగలేదే అని సగమే జరిగినాయి ఇంకా సగం జరగవలసి ఉంది అని ఇలా తెలుస్తూ ఉన్నది అయితే ఏదైనా ముందు మనకు మనస్సు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము మనోనిబ్బరం అనేటువంటిది మనిషికి చాలా అవసరం అంటే లేదని నేను అనడం లేదు కానీ మీరు చెప్తున్నారు గురువుగారు కానీ మాకు అలా జరగడం లేదు మరి ఎందువల్ల అనేటువంటి ఇది కూడా ఉన్నది అయితే ఖచ్చితముగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతాయి మామూలుగా కొంచెం అటు ఇటు కావచ్చుగాక ఈ నిమిషానికి అంటే ఈ నిమిషానికి అనే కాదు కదా కానీ డెఫినెట్గా మనం ఈ పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ రాసుల ప్రకారముగా బాగుంటుంది కానీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా లోపాలు ఉంటే కూడా ఒక్కసారి మనము ఆత్మవిమర్శ చేసుకోవటము మన జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోవటము మనకు రెగ్యులర్గా తెలిసిన వాళ్ళ దగ్గర కావచ్చు లేదు మీకు నచ్చిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా కావచ్చుగాక మనం అది ఒక్కసారి ఎవరెవరి వ్యక్తిగత జాతకాలు వాళ్ళు కనుక పునఃపరిశీలన చేసుకుంటే తప్పకుండా మీకు నూటికి నూరు శాతము ఖచ్చితముగా జరుగుతుంది గాక ఎందుకంత ఘంటాపదంగా చెబుతున్నాము అంటే ఎప్పుడూ కూడా మనము చూసేటువంటి దృష్టిలోనే ఉంటుంది ఏదైనా కూడా అందుకని ఒక్కసారి మీ మీ యొక్క ఇది చూసుకొని దానికి తదనుగుణంగా నడుచుకుంటున్నారు అంటే కనుక ఈ ద్వాదశ రాసుల వాళ్లకు చాలా మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ మీనరాశి వాళ్లకు ఈ జులై మాసం ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం మీనరాశి వాళ్లకు బాగుంది మరి ఏలనాటి శని ఉంది కదా బాగుంది అంటున్నారు అని ఆలోచన మీకు కలగవచ్చునుగాక ఒక ఏళ్ళనాటి శని ఉండేటువంటి దాని వలన మిగతా గ్రహాలన్నీ కూడా ఎలా ఉంటున్నాయి ఈ రాశి వాళ్లకు ఏమిటి అనేది కూడా ఉన్నది కదా అయితే మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి మీరు చేసేటువంటి పని ఎదటి వాళ్లకు మేలు చేస్తున్నాము అనేటువంటిదిగా ఉండాలి కానీ మీరు మేలు అనుకొని ఎదటి వాళ్లకు ఇబ్బంది కలిగించేటువంటి పనులు చేయకుండా ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకొని చేస్తే మేలు జరుగుతుంది అని తెలియజేస్తున్నాను ధనము మీకు అందుతుంది కొన్ని శుభకార్యాలు ఇంట్లో చేస్తారు నలుగురితోనూ అనుకూలముగానే ఉంటారు కానీ మీకు అత్యంత ఆప్తులైన వాళ్లే కొంచెము శత్రువులుగా భావించేటువంటి అవకాశం ఉంటుంది అంటే కొన్ని కొన్ని పనులు మీకు కలిసి రాకపోవటము వలన మీరు అపోహపడేటువంటి అవకాశాలు ఎక్కువ అలాగే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు భాగస్వామ్యముగా ఉండేటువంటి వాళ్ళ మీద అనుమానముతోనూ ఏదైనా ఒక మాట అని చిన్నపాటి వివాదములో ఇరుక్కునే అవకాశముంది అలా కాకుండా చూసుకోండి సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కొంతవరకు బాగానే ఉంది విద్యార్థిని విద్యార్థులకు అనుకూలముగా ఉంది ముఖ్యంగా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు నాకు ఖచ్చితముగా మేలు జరుగుతుంది అని ఈ రాశి వాళ్ళు అనుకుంటే సరే అనుకోవచ్చు అనుకోవడములో తప్పు లేదు కానీ చివరి నిమిషములో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పునఃపరిశీలన చేసుకుని దానికి తగ్గట్టుగా కొన్ని నిర్ణయాలు చేసుకుంటే మంచిది ముందే ఏలినాటి శని ప్రారంభము కాబట్టి ఏలినాటి శనిలో ఉన్నారు గనుక మీకు తిరుగుడు అనేటువంటిది చాలా విపరీతముగా ఉంటుంది దేహపీడాకారకుడైనటువంటి శని విపరీతమైనటువంటి శారీరక శ్రమను ఇస్తాడు పైగా తగిన ఫలితాన్ని ఇవ్వడానికి కొంచెం ఆలోచన చేస్తాడుగాక అందుకని మీనరాశి వాళ్ళు ముఖ్యంగా రాజకీయ నాయకులలో రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు ఇంకా కొంచెము ఎక్కువగా శ్రద్ధ మీ జాతకం మీద చూపించుకొని ఏది ఏమైనా మీనరాశి వాళ్లకు కూడా ఈ నెల అనుకూలముగా ఉన్నది అని తెలియజేస్తూ జయోస్తూ